ఈ రోజు చాలా మందికి ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఈ ప్రశ్న సంబంధించిన వివరణ ఇద్దాం అనేది ఈ ఒక వీడియో కాన్సెప్ట్. సో చతుర్శాల చతుర్ముఖశాల ఈ రెండిటికి ఒక డిఫరెన్స్ ఉందండి. చాలా మందికి నేను చతుర్శాల అని చెప్తున్నాను అంటే నాలుగు ముఖాలు కలగది చతుర్ముఖశాల యాక్చువల్గా. సో ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను మీకు, ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీరు ఆలోచన చేయండి. ఇక్కడ చూడండి ఒకసారి, మనకు చతుర్శాల అనే ఒక పదం ఉంటుంది, చతుర్ముఖశాల అనే ఒక పదం ఉంటుంది. కానీ ఈ రెండు నేను చెప్తూ వెళ్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనే ఒక ఉద్దేశంతో చతుర్శాల అని చెప్తున్నాను అనమాట అందరికీ కూడా. సో చతుర్శాల అసలు ఏంటి? ఈ చతుర్శాల అనే నియమం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక మొత్తం స్థలం తీసుకుంటే ఈ స్థలానికి సంబంధించిన రోడ్ ఫేసింగ్ ఎటైనా ఉండనివ్వండి. ఇదొక హౌస్, ఇదొక హౌస్, ఇదొక హౌస్, ఇదొక హౌస్, ఈ మధ్యలో ఓపెన్ ఉంటుంది, ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఇండ్లు ఉంటాయి. సో ఈ విధమైనటువంటి దానిని చతుర్శాల, చతుర్శాల అంటే నాలుగు వైపుల నాలుగు శాలలు అని, నాలుగు శాలలు అని. అయితే మరి చతుర్ముఖశాల అంటే ఏంటి? ఇక చూడండి, ఇది మొత్తం ఒక స్థలము, ఇందులో మనం ఒక ఇల్లు కడుతున్నాం, నాలుగు ద్వారాలు పెడుతున్నాం, దీనిని చతుర్ముఖశాల అంటాం. చతుర్ముఖ అంటే నాలుగు వైపుల నాలుగు ముఖాలు కలది అని దీని యొక్క అర్థం, దీనినే విజయశాల అంటాం. అయితే ఈ చతుర్ముఖ చతుర్శాల వీటికి చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారనే ఒక ఉద్దేశంతో నేను ప్రతి వీడియోలో కూడా చతుర్శాల నాలుగు ద్వారాలు కలది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఒకటే అబ్జర్వేషన్ చేయండి, మనకు ఇదా ఇదా అనేది ఇంపార్టెంట్ కాదండి, మంచి రిజల్ట్ వచ్చేదాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. సో దీనికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ నేను ఇచ్చాను. సో కొంతమంది సార్ చతుర్శాల అంటే ఇట్లా ఉంటుంది కదా, నాకు తెలుసండి, కాకపోతే మనం రెండు రెండు చెప్తూ వెళ్తే అందరికీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రస్తుత కాలం ఇది మనం పాటించలేము, ఇది ఎవరు కన్స్ట్రక్షన్ చెయ్యరు ఇప్పుడు, ఇది నాట్ పాసిబుల్ ఇప్పుడు. సో పాసిబిలిటీ అయ్యే దాని గురించి మనం మాట్లాడాలి. కాబట్టి నేను ప్రస్తుతానికి మన పూర్వకాలంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, సో ప్రజెంట్ ఏమి ఉపయోగపడతాయి ఇవి మాత్రమే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో చతుర్శాలన్నా చతుర్ముఖశాలన్నా నేను ఈ విధంగానే ఇస్తాను. సో యాక్చువల్ దీని యొక్క అర్థం ఇదండి, దీని యొక్క అర్థం ఇది. కానీ నేను చాలా వీడియోస్లో ఇది చెప్తూనే ఉంటాను, కాకపోతే మీరు ఇదే అర్థం చేసుకోండి. సో చతుర్ముఖశాల దీనినే విజయశాల అంటారు, అంటే నాలుగు ద్వారాలు కలది అన్నిటికంటే నంబర్ వన్. సో నేను గతంలో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చాను. మీరు ఒక్కసారి ఒక పని చేయండి, కేవలం తూర్పులో ద్వారం పెడితే అసలు ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది, కేవలం ఉత్తరంలో పెడితే ఎట్లాంటి ఫలితాలు ఇస్తుంది, నాలుగు పెడితే ఏమవుతుంది, ఈ రెండు పెడితే ఏమవుతుంది, ఈ రెండు, ఈ రెండు, ఈ మూడు, ఈ మూడు, ఈ మూడు, ఇట్లా రకరకాలైనటువంటి టోటల్ సమాచారం అనేది నేను ఒక ప్లేలిస్ట్లో సెట్ చేశాను. సో ఈ ప్లేలిస్టే నేను మీకు ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి సంబంధించిన పూర్తి వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే అసలు ఎక్కడ ద్వారం పెడితే ఏ విధమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయో పూర్తి సమాచారం మీకు అందులో ఉంటుంది. 100% ఈ యొక్క వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.